ఫ్రెండ్స్, చాలామంది డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో స్పీడ్ బ్రేకర్ దగ్గర చాలా ఇబ్బంది పడుతుంటారు. స్పీడ్ బ్రేకర్ని ఎలా పర్ఫెక్ట్గా ఎక్కించి దింపాలి, మన కారు యొక్క వీల్స్ స్పీడ్ బ్రేకర్కి ఎంత దగ్గరలో ఉన్నాయి అనేది ఈ టెక్నిక్ ద్వారా తెలుసుకోండి. అలా తెలుసుకున్నట్టయితే మీరు స్పీడ్ బ్రేకర్ని ఇలా ఈజీగా ఎక్కించి దింపవచ్చు. దాని గురించి నేను ఒక అద్భుతమైన మంచి టెక్నిక్ చెప్తాను. ఇది తెలుసుకున్నారంటే మీరు ఈజీగా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇబ్బంది పడకుండా క్రాస్ చేయవచ్చు. ఫ్రెండ్స్, గమనించండి, మనకు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఈజీగా మనం ఎలా క్రాస్ చేయాలి అనే దాని గురించి మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. ఈ విధంగా ఫాలో అవ్వండి, మీకు ఈజీగా స్పీడ్ బ్రేకర్ మన టైర్స్కి ఎంత దూరంలో ఉందో 100% క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు స్పీడ్ బ్రేకర్ ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ రైట్ సైడ్ మిర్రర్ గమనించండి ఒకసారి. మనకు ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్కి ఆ స్పీడ్ బ్రేకర్ సమానంగా వచ్చింది చూడండి. స్పీడ్ బ్రేకర్ ఎంత పెద్దగా ఉన్నా పర్లేదు, చిన్నగా ఉన్నా పర్లేదు, ఈ విధంగా మీరైతే ఐడెంటిఫై చేయండి. మీ రైట్ సైడ్ మిర్రర్కి ఆ స్పీడ్ బ్రేకర్ ఎడ్జ్ అనేది మనకు కరెక్ట్ సమానంగా ఇలా కనిపిస్తుంది. మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని గమనించండి, క్లియర్గా 100% తెలుస్తుంది. ఇలా స్ట్రైట్గా కనిపించిన తర్వాతకి మన కార్ యొక్క వీల్స్కి ఈ స్పీడ్ బ్రేకర్కి ఒక 2 ఫీట్ల నుంచి 2.5 ఫీట్లు అయితే గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు స్పీడ్ బ్రేకర్ చిన్నగా ఉంటే సెకండ్ గేర్లో వెళ్ళిపోతుంది, కొంచెం పెద్దగా ఉంటే ఫస్ట్ గేర్ వేసుకోండి సరిపోతుంది. ఇలా ఫస్ట్ సెకండ్ గేర్ వేసుకొని స్లోగా క్లచ్ వదులుతూ క్లచ్ నొక్కుతూ బ్రేక్ మీద కాలు పెట్టుకొని స్లోగా దింపండి. యాక్సిలేటర్ ఇవ్వకుండా మనం స్పీడ్ బ్రేకర్స్ని చాలా స్లోగా ఎక్కించి దించాలి. మీరు స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో ఖచ్చితంగా మీరు ఫస్ట్ గేర్లో వేసుకొని స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ అవడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మన కారు ఫ్రంట్ సైడ్ వీల్స్ అనేది స్పీడ్ బ్రేకర్ ఎక్కాయి, దిగాయి, మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న వీల్స్ కింద ఎక్కి దిగినాకనే మనం మూమెంట్ ఇవ్వాలి. ఎక్కి దిగినాయి, ఇప్పుడు మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, మళ్ళీ ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది చూడండి, అది ఎంత దూరంలో ఉంది మన కారుకి అని తెలుసుకోవాలంటే ఇలా మీరు రైట్ సైడ్ మీరు గమనించండి, దాని సమానంగా వస్తుంది. ఓకే, ఇలా సమానంగా వచ్చిన తర్వాతకి మీకు ఒకసారి ఇప్పుడు దిగి చూపిస్తాను, మీకే తెలుస్తుంది ఎంత గ్యాప్ ఉన్నది మన కారు యొక్క టైర్స్కి స్పీడ్ బ్రేకర్కి అనేది తెలుస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2 ఫీట్లు 2, 2.5 ఫీట్లు అయితే గ్యాప్ అయితే ఉంటుంది. సో ఇలా తెలుసుకోవడం వల్ల మనం ఈజీగా అక్కడి నుంచి మనం సెకండ్ గేరా ఫస్ట్ గేరా అనేది కారు మొత్తం ఆగిపోతే మాన్యువల్ కార్ ఫస్ట్ గేర్ వేసుకోండి. ఖచ్చితంగా కొంచెం స్లో మూమెంట్ ఉందంటే ఆ మూమెంట్లోనే మీరు మన రైట్ సైడ్ మిర్రర్ దానికి సమానంగా తెలుస్తుంది, తెలుసుకుంటూ అదే మూమెంట్లో మీరు సెకండ్ గేర్లో క్రాస్ కండి సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీడ్ బ్రేకర్స్ని చాలా సులువుగా క్రాస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.